టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా దెబ్బకొట్టారు. చెన్నూరులో కేసీఆర్ భారీ బహిరంగ సభకు ముందే ఊహించని షాక్ ఇచ్చారు. అసమ్మతి నేతల మీద రేవంత్ ఫోకస్ పెట్టడంతో కారు పార్టీలో కలవరం మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరింత దూకుడు పెంచారు. హైకమాండ్ ఫుల్ పవర్స్ ఇవ్వడంతో స్పీడ్ పెంచారు. ఇటీవల వరంగల్ రైతు సంఘర్షణ సభలో రాహుల్ సమక్షంలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ కు సూపర్ డూపర్ హిట్ టాక్ రావడంతో గిరిజన విద్యార్థి యువజన డిక్లరేషన్ల కోసం కసరత్తు చేస్తున్నారు. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన రేవంత్ ఇన్నాళ్లు టీఆర్ఎస్ కు అండగా నిలుస్తున్న వర్గాలను ఆకర్షించే పనిలో పడ్డారు. నియోజకవర్గాల వారీగా సర్వే రిపోర్టులు తెప్పించి కాంగ్రెస్ ను సెట్ చేసే పనిలో పడ్డారు. అభ్యర్థులు లేని చోట బలమైన నేతల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు వెలవెల్లాడిన కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేలా కౌంటర్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. గులాబీ పార్టీలోని అసమ్మతి నేతలకు వలవేసే పనిలో పడ్డారు. కలిసొచ్చే నేతలను సైలెంట్ గా ఫ్లైట్ ఎక్కించుకుని ఢిల్లీలో ల్యాండ్ అవుతున్నారు. హస్తిన పెద్దలతో కండువా కప్పేసి టీఆర్ఎస్ కు రివర్స్ షాక్ ఇస్తున్నారు. రాజకీయ చాతుర్యంతో ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేయడంలో కేసీఆర్ దిట్ట. ఎదుటి పార్టీ ఆలోచించే లోపే పాచికలు వేసి పని పూర్తి చేయగల స్ట్రాటజీ ఆయనది. అలాంటి కేసీఆర్ కే మైండ్ బ్లాంక్ అయ్యేలా రేవంత్ రెడ్డి కౌంటర్ గేమ్ స్టార్ట్ చేశారు. ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ సభలతో హోరెత్తిస్తున్నాయి. ప్రతిపక్షాల సభలు గ్రాండ్ సక్సెస్ కావడంతో చెన్నూరులో భారీ సభకు గులాబీ పార్టీ ప్లాన్ చేస్తోంది. సరిగ్గా అదే సమయంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ సీనియర్ లీడర్ నల్లాల ఓదేలు, ఆయన భార్య మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించి గులాబీ పార్టీకి గుబులు పుట్టించారు. కేసీఆర్ ఎత్తుకు రేవంత్ పై ఎత్తులు వేస్తూ అటాకింగ్ గేమ్ తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. నిజానికి చెన్నూరులో పరిస్థితులే చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేముల వీరేశం, పట్నం మహేందర్ రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, పోరం కనకయ్య, మదన్లాల్, కోవా లక్ష్మి, ఇలా చాలా మందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలతో విభేదాలు భగ్గుమంటున్నాయి. హైకమాండ్ సిట్టింగ్లకే సపోర్ట్ చేస్తూ ఉండడంతో మాజీలు రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఓదేలు దంపతుల చేరికతో వరుసగా వలసలుంటాయని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. అయితే ఎన్నాళ్లు కాంగ్రెస్ పార్టీని లైట్ తీసుకున్న గులాబీ నేతలకు ఇప్పుడు కలవరం మొదలైంది. రేవంత్ దూకుడుకు బ్రేకులు, అసమ్మతి నేతలకు అడ్డుకట్ట వేయడానికి కేసీఆర్ ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో చూడాలి.